అందరికీ నమస్కారం. మన ప్రపంచాన్నే కరోనా వైరస్ అనే వ్యాధి వణికిస్తున్న విషయం మనందరం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 381,653 మందికి ఈ వ్యాధి సోకినట్టుగా వార్తలు వస్తున్నాయి, నివేదికలు వస్తున్నాయి. దాదాపు 16,000 మందికి పైగా ఈ వైరస్ వల్ల చనిపోయిన విషయము నిఘా వర్గాలు మొత్తం స్పష్టం చేస్తూ ఉన్నాయి. దీన్ని దృష్టి ఉంచుకొనే ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్న సందర్భంలో మన దేశ మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇవ్వడానికి మొన్న జనతా కర్ఫ్యూ పేరుతో వారు పిలిపించిన మీదటనే అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి భారతీయుడు స్పందించి జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడం ద్వారా ప్రపంచానికి ఒక మంచి సందేశం ఇచ్చినాం. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. ఎస్, భారతీయులందరూ ఐక్యతగా ఉన్నారు, దేన్నైనా ఎదుర్కొనేటువంటి సత్తా వాళ్ళపటి ఉందన్నటువంటి మంచి సందేశాన్ని ఇలా ప్రపంచానికి ఇవ్వడం నిజంగా ఆనందదాయకం. దాన్ని దృష్టి ఉంచుకునే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మనమందరం కూడా ఈ వ్యాధి నుంచి, ఈ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సూచనలు సలహాలు ఇస్తున్నప్పటికీ కూడా దాన్ని పాటించే ప్రయత్నం మనం చేయకపోవడం నిజంగా దురోషకరం, బాధాకరం. ఇవాళ జనతా కర్ఫ్యూ పేరుతోని మనం విజయవంతం చేసినాం. తెలంగాణలో ముఖ్యంగా బ్రహ్మాండంగా పూర్తి 100% విజయవంతం చేసినందుకు సాక్షాత్తు మన ప్రియతమ ప్రధాని మోడీ గారు, హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ అమిత్ షా గారు, తెలంగాణ ప్రజలందరూ కూడా అభినందించిన విషయాన్ని ఒక్కసారి మరొక్కసారి గుర్తు చేసుకుందాం మనం. అదే దిశగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచన సలహాలను పాటించడంలో మనం నిర్లక్ష్యం వహిస్తున్న విషయాన్ని కూడా ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మళ్ళీ కేవలము అధికారులు రావాలి, ప్రభుత్వం రావాలి, వాళ్ళు వస్తేనే మేము దీన్ని పాటిస్తామనేటువంటి ఒక ఆలోచన దూరం నుంచి మనం బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ దీన్ని నిరోధించడానికి లాక్డౌన్ ప్రకటిస్తే ఇవాళ చాలామంది కూడా దీని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నాకేముందులే, నాకు వస్తేనే స్పందిస్తానేటువంటి ఆలోచన దూరంతో దాని పట్ల నిర్లక్ష్యంగా వహించడం వల్ల ఈ వ్యాధి ఇంకా ప్రబలే అవకాశం ఉంది, పూర్తిగా సమాజాన్ని పట్టి పీడించే అవకాశం ఉంది, దీనివల్ల ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ మీడియాలు చూస్తున్నాం, సోషల్ మీడియాలు చూస్తున్నాం, ఇవాళ ఎక్కడ పోయినా కూడా చాలామంది దీన్ని ఒక హాస్యంగా భావించడము, దీని పట్ల నిర్లక్ష్యం వహించడము, నాకెందుకులే అనే ధోరణులు వివరించడం వలన ఇలా ప్రమాదకర గడియలు రాబోయే రోజుల్లో ఉత్పన్నమే ప్రమాదం ఉంది. కాబట్టి మనందరం ఈ దిశగా స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకు ఆరోగ్యపరంగా సమస్యలు వస్తే మనకు మానే మనమే స్వచ్ఛందంగా స్వీయ గృహ నిర్బంధంలో వెళ్ళడము, సమంత వైద్యులను సంప్రదించడము, దీని నుంచి ఏ విధంగా నాకు నేను కాపాడుకోవాలి, నాకు నేను కాపాడుకోవడంతో పాటు నా వల్ల నా కుటుంబానికి ఇబ్బంది రావద్దు, నా కుటుంబానికి ఇబ్బందితో పాటు సమాజానికి కూడా పరిసర ప్రాంతాల్లో ప్రజలు కూడా ఇబ్బంది రావద్దు అనేటువంటి ఆలోచన దూరంతో మనం ముందు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చాలా ప్రాంతాల్లో రోడ్ల మీదకి వస్తున్నాం, మనకు మనమే దాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేస్తున్నాం. చివరకు ఏంటంటే ప్రభుత్వము అధికారులు అందరూ కూడా కఠినంగా వివరిస్తాము, జైళ్ళకు పంపిస్తాము, నాన్ బెయిలబుల్ కేసు పెడతాము, ఫైన్లు వేస్తాము అనేటువంటి స్థాయికి అధికారులు వస్తున్నారంటే దీనికి పూర్తిగా మన నిర్లక్ష్యమే కారణము. కాబట్టి అటువంటి పరిస్థితిని మనం కొని తెచ్చుకోవద్దు. ఇవాళ అధికారులు కూడా ఇలా వైద్య సిబ్బంది కానీ, పోలీస్ అధికారులు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, ఇవాళ అనేక డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా కుటుంబం ఉంది, వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. మా కుటుంబ పెద్ద అందరూ కూడా ఇలా ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పి ఆలోచనతోనే వాళ్ళ కుటుంబంతో పోషిస్తున్నారు వాడిని. అటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉంటే, వాళ్ళకు సహకరిస్తే మనము ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇవాళ సాక్షాత్తు కలెక్టర్లు, పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్ రోడ్డు మీద ఎక్కి 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే దయచేసి ఒక్కసారి మనం అందరూ మానవత్వంతో ఆలోచించిన అవసరం ఉంది. వాళ్ళు చేసేది మన కోసం చేస్తున్నారు, చాలా ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది తిరగబడుతున్నారు, అధికారులు తిరగబడుతున్నారు, ర్యాష్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసేది మన కోసం.
వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించకుండా మన క్షేమం కోసం వాళ్ళు పరితపిస్తున్న విషయాన్ని మనం ఒక్కసారి ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. దయచేసి మనందరం కూడా మనం కేవలము మన ఇంట్లకు మాత్రమే పరిమితం అవుదాం. మనకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే మనకు మనం స్వచ్ఛందంగా వచ్చి వైద్యులను సంప్రదిద్దాం, వాళ్ళని సహకరిద్దాం. రేపు ఉగాది పేరుతో మనము మళ్ళీ తిరిగి రోడ్ల మీదకి వస్తే ఆ మార్కెట్ ప్రాంతంలో పరిసర ప్రాంతంలో ఏ ఒక్క వ్యక్తికి ఈ వైరస్ వ్యాపిస్తే అదంతా కూడా మనకు కూడా వ్యాపించారు, మనకు కూడా సోకేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అనేక సంవత్సరాలు మన జీవితకాలము ఒక ప్రశాంతంగా ఒక ధార్మిక వాతావరణంలో ఒక భక్తియుత వాతావరణంలో ఉగాది పండుగలు జరుపుకోవాలంటే రేపు జరగబోయే ఉగాదిని మనకు మనము మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సరుకులతో ఒక భక్తియుత వాతావరణంలో జరుపుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఈ ఉగాది పండుగ మన కుటుంబం బాగుండాలి, మనం బాగుండాలనేటువంటి ఆలోచనతో పాటు మన కోసం, మన ఆరోగ్యాన్ని కాపాడు కోసం, మన సమాజాన్ని రక్షించడానికి, కరోనా వ్యాధి నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ అధికారులు సిబ్బంది అందరికీ, అన్ని శాఖల అధికారులు సిబ్బంది అందరూ కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబాలు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రార్థించినటువంటి ఒక మంచి అవకాశం మనకు వచ్చింది. కాబట్టి ఆ ఉగాది పర్వదిన సందర్భంగా ఎవ్వరూ కూడా రోడ్ల మీదకి రాకుండా, ఇబ్బంది పడకుండా, ఈ కరోనా బారి నుంచి కాపాడుకున్న విధంగా మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరుతూ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మన ఒక జాతీయ పార్టీ, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా ఒక సేవా దృక్పథంతో ఈ కరోనా విషయంలో ప్రజలందరినీ చైతన్యవంతం చేయడానికి సేవా కార్యక్రమంలో మనకు మనంగా అధికారులకు సమాచారం ఇవ్వండి, మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా సేవలు ఉపయోగించుకోండి అంటే వాళ్ళు ఇచ్చే సూచనలు మనం పాటించడానికి ప్రయత్నం చేద్దాం. కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు యువకులందరూ కూడా సోషల్ మీడియా ద్వారా కానీ మనకు ఉన్నటువంటి ప్రచార సాధన ద్వారా ప్రజలందరికీ చైతన్యం కలిగించి ఈ కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యంగా చెప్పి మీ అందరినీ సవినయంగా వేడుకుంటూ సెలవుకుంటాను. మీ బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.